రాష్ట్రంతో పాటు నగరంలోనూ క్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రెజెంట్ ఏ విధంగా నమోదవుతున్నాయి, అలాగే రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, క్రమంగా ఈ రెండు మూడు రోజుల నుంచి చూసుకుంటే ఎండవేడి పెరిగినట్టు అనిపిస్తుంది, ఇక చలికాలం పోయినట్లేనా మేడం? యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే మనకి మార్చ్ ఫస్ట్ నుంచి క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మార్చ్ ఫస్ట్ 30 మే వరకు కూడా మనకి సమ్మర్ సీజన్. ఇక మనకి మ్యాక్సిమం టెంపరేచర్స్ అంటే పగటి పూట ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, అట్లాగే ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా ఎక్కడ నమోదవుతున్నాయి మేడం? ప్రస్తుతం మనకు చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా కూడా ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నమోదు చూస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ అంతా కూడా చాలా చోట్ల 30 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతుంది. కొన్ని చోట్ల మాత్రం 34 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల సగటు కన్నా కూడా ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా 19-20 మధ్యలో నమోదవుతున్నాయా, ఇంకా మళ్ళీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనబడు? యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మనకి రైజింగ్ టెంపరేచర్స్ పెరుగుదలలా కనిపిస్తూ వస్తుంది. పగటి పూట అలాగే చూసుకుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా ఇంకా క్రమేపీగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్సెస్ మన తెలంగాణ అట్లాగే ఈ దక్షిణ ఇండియా ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈసారి మనం చూసుకుంటే వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, తీవ్రత మాత్రం బాగానే ఉంది, అట్లాగే ఎండాకాలంని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎండాకాలం చూసుకుంటే మనకి ఇప్పుడు థండర్స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది సాయంత్రం కల్లా, అలాగే ఉష్ణోగ్రతలు కూడా మనకి సగటుకి సమీపంలో అట్లాగే కొన్ని రోజులు మనకి ఎక్కువగా అట్లాగే 3-4 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా కొన్ని రోజులు మనకి హీట్ వేవ్ కండిషన్స్ సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న ఎండాకాలం చూసుకుంటే మనకి సాధారణంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు మొత్తం మీద ఆన్ ద హోల్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే టైంలో థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది ఉంటుంది, అది ఏ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్కువగా మనకి మార్చ్లో ఉంటుందా, ఏప్రిల్లోనా, మేలోనా? పీక్ చూసుకుంటే మనకి ఏప్రిల్ మే ఉంటుందండి. థండర్స్టార్మ్ యాక్టివిటీ వచ్చేది ఎక్కువగా కూడా ఏప్రిల్ నెల మే నెల, అట్లాగే మార్చిలో కూడా మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, జూన్ నెలలో కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, ఒక్కొక్కప్పుడు జూలై ఆగస్టులో కూడా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా రాష్ట్రంలో పొడి వాతావరణం నమోదవుతుంది, ఎలాంటి ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తారా రాష్ట్రానికి రెండు మూడు రోజుల పాటు ఏమైనా ఉన్నాయా సూచన? ప్రస్తుతం రానున్న 3-4 రోజుల వరకు కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు ఉష్ణోగ్రతల్లో కూడా 2-3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో క్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి, ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మాత్రం ఉండదు, ఖచ్చితంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే వస్తాయనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.